సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మహామ్యాంగ్. సో ఇప్పుడు మనం నట్టి కుమార్ గారి దగ్గర ఉన్నాము అబౌట్ ద రిలీజ్ ఆఫ్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిపీట్ రిపీట్గా చూసే సినిమాని నట్టి కుమార్ గారు రిలీజ్ చేస్తున్నారు. అండ్ యాత్ర 2 గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఉన్నారు. సో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, అసలు అదెందుకు వేయాలనిపించింది ఇప్పుడు ప్రజెంట్? అంటే కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా రిలీజ్ అప్పుడు సూపర్బ్ మూవీ, డైలాగ్ వర్షన్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ. అంటే ఆయన రాజకీయాల్లో వస్తాననుకున్నారా లేకపోతే ఆలోచనతో చేశారో తెలియదు, కానీ ఆయన రాజకీయాల్లోకి వస్తే ఒక జర్నలిస్ట్గా రేపు అదే పోస్ట్ ఆయనకి ఇస్తే ఏ విధంగా జనాల్ని చేస్తారు అనేది అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా దాచుకున్నదో ఆలోచనతో, ఒక ముందు ఆలోచనతో చేసిన సినిమానే ఇది. ఇది ద పొలిటికల్ సెటైర్స్ అనేది కనుక ఇప్పుడున్న గవర్నమెంట్కి ఆ డైలాగ్స్కి వర్తిస్తాయన్న ఒక ఆలోచనతో ఈ కెమెరామెన్ గంగతో రాంబాబు జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి కనుక పవన్ కళ్యాణ్ గారికి ఆలోచనలు ఎలాగుంటాయి, ఆయనకి మనం ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఎలాగుంటుంది అన్నది ఈ సినిమాని ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ సినిమాని రిలీజ్ చేయడం, 4K అట్మాస్ఫియర్ రిలీజ్ చేయడానికి సలహాలు చేయడం జరిగింది. దానికి ఇంకొకటి ఏంటంటే కారణం ఏంటంటే యాత్ర 2 అనేది ఒక సినిమా అనే పేరు పెట్టి ప్రతిపక్షాలని తిట్టడానికే ఒక సర్టిఫికెట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న యాత్ర 2కి అసలు ఏది సినిమా బెస్ట్, ఏది సినిమా ఎలాగుంటుంది అని పోటీతత్వానికి వేయటానికే, పోటీగా వేయటానికే ఒకరోజు ముందు ఈ సినిమా రావడానికి ముఖ్య కారణం. యాత్రకు అపోజిషన్గానే వేస్తున్నాను నేను, నో డౌట్. వెనకడుగు వేయట్లేదు, భయపడట్లేదు, భయం అవసరం కూడా నాకు లేదు. సినిమాలో దమ్ము ఉంది కాబట్టి సినిమా చూస్తారు, సినిమాలో దమ్ము ఉంది కాబట్టి చూస్తారని నాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ థియేటరే దేవాలయం, మన థియేటర్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏ ఇబ్బందులు పడకుండా మన నాయకుడికి మాట రాకుండా థియేటర్లోకి వెళ్ళి సినిమాని చూసి ఎవరైనా అలరముక్కలు ఏమైనా చేస్తే డైరెక్ట్గా పోలీసులకు కబ్జెప్పడమో థియేటర్ యాజమాన్యం కబ్జెప్పడమో చేయాలి తప్ప ఒక చిన్న మన నాయకుడికి చిన్న మాట రాకుండా చేయాల్సిందిగా. మన ప్రజల నాయకుడు ప్రజల మనిషి కాబట్టి, మన అందరం ప్రజల కోసం కష్టపడుతున్నాం కాబట్టి ప్రజా ప్రాపర్టీస్ని మనం ఇబ్బంది కట్టకుండా జాగ్రత్తగా ఉంచాలి కాబట్టి సినిమాని సినిమాలాగా చూడమని, జాగ్రత్తగా అందరికీ ఆయన మాట్లాడిన మాటలు డైలాగ్ చెప్పడానికి పెట్టమని ఆలోచించమని ఆ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరికీ కూడా నా విన్నపం, నా రిక్వెస్ట్.